దమ్ముంటే ఇది చెయ్యండి అనేటువంటి సవాళ్ళు వేరు నువ్వు ఇది చేస్తే నేను ఇట్లా వెళ్తాననేటువంటి సవాళ్ళు వేరు ఆ విధంగా ఇప్పుడు జగన్కు ఒక పెద్ద ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు కరకట్ట కరకట్టలో లింగం అనేటువంటి ఆయన గెస్ట్ హౌస్ అది వరద వచ్చేటువంటి ప్రాంతంలో వరద గట్టిగా వస్తే మునిగేటువంటి ప్రాంతంలోనే ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ కాస్త ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కావడం దానికి అనుగుణంగా ప్రజావేదిక కట్టడం ఆ ప్రజావేదికని జగన్ వచ్చాక కోల్చడం ఈ ఇంటికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాస్తవానికి అది అక్రమ కట్టడం ఇట్ ఈజ్ క్లియర్ ఎందుకంటే అది ఇచ్చినటువంటిదే తెలుగుదేశం హయాంలోనే రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే నోటీసులు ఇచ్చింది దేవినేని ఉమా ఉన్న సందర్భంలోనే నోటీసులు ఇచ్చారు దానికి అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవన్నీ అక్రమ కట్టడాలని అదే దేవినేని ఉమా పడవయసుకెళ్ళి మరి జనాలకు అందరికీ కూడా చూపించారు ఇంత దుర్మార్గం రాజశేఖర రెడ్డి ఇచ్చేశాడు వీళ్ళందరికీ అనుమతులు దానికి ఇప్పుడు చట్టబద్ధం చేస్తూ ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్నటువంటి కూడా చూసాం ఇక్కడ ఇవాళ ఒక సవాల్ ఏంటంటే ఖాళీ చెయ్యనన్నటువంటి సంకేతం ఇచ్చేశారు అంటే ఇప్పుడు రేపు పొద్దున అది కూలిస్తే అదిగో చూసారా ఒక ప్రతిపక్ష నాయకుడైనటువంటి నన్ను నాకు ఉండటానికి కూడా లేకుండా చూస్తున్నారు వీళ్ళు ఈ విధంగా వేధిస్తున్నారు ఇది జగన్ వేధింపులు అనేటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇక్కడ అక్రమ కట్టడం అనేటువంటిది క్లియర్ అది అది అక్రమ కట్టడం కాదంటే దే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో అక్రమ కట్టడాలు కూల్చిన వాటి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాకపోతే దీన్ని కూడా అంటే మనం ఒక సామెత ఉంది కదా శవం మీద పేలాలు ఏరుకోవడం లేకపోతే చావులో నుంచి కూడా మంచి ఎత్తుక్కోవడం చెడులో నుంచి మంచినెతుక్కోవడం అనేది ప్రస్తుతం ఈ చెడుని మంచిగా అన్వయించేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్కి ఒక సవాల్ విసురుతున్నారు అదేంటంటే అది చేస్తే రోడ్డు మీదనే పడుకుంటాను నేను అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు వీళ్ళ సాక్షిగా జరిగినటువంటిది రోడ్డు మీదనైనా పడుకుంటాను నేను ఆయనకేం ఇల్లు లేదు ఇప్పుడు కాలవగట్లు వాళ్ళని ఖాళీ చేస్తే తప్పు ఎవరిని ఇల్లు లేక గతి లేక బ్రతకలేక ఓ పాకేసుకుని నది లోపల కాలవ కట్ట లోపల బ్రతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు తన సమస్యని దాంతో ముడిపెట్టేశారు ఇది విచిత్రం ఇది బలిసి అహంకారంతో పవర్తో తీసుకొచ్చుకున్నటువంటి కట్టడాలు ఇవేమీ వీళ్ళెవ్వరూ పేదలు కాదు అక్కడ హాస్పిటల్ కట్టినా గెస్ట్ హౌస్లు కట్టినా బిల్డింగ్లు కట్టినా అందులో స్వచ్ఛంద సంస్థ ఒక ఇది హాస్పిటల్కి కూడా డబ్బులు తీసుకునేటువంటిది అక్కడే స్వచ్ఛంద సంస్థకు సంబంధించింది ఒకటే పేదవాళ్ళకి చేసేటువంటిది ఆశ్రమం వచ్చేటప్పటికి కేవలం సేవలు చేసుకునే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అట్లాంటివి మనం కాలకట్ల మీద కూడా పెడతా ఉంటాం ఒప్పుకుంటుంటాం కూడా మిగతా అన్నీ కూడా విలాసాల కోసం స్విమ్మింగ్ పూల్స్తో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి చోట నిర్మాణానికి అనుమతిస్తారు అది ఎలాంటి నిర్మాణం అంటే ఒక లాగా అక్కడ స్నానం చేశాక బట్టలు మార్చుకోవడానికి తగినటువంటిది ఇస్తారు అదే ఇచ్చింది అక్కడ అనుమతి కానీ దాంతో బిల్డింగే కట్టేశారు గెస్ట్ హౌసే కట్టేశారు నాలుగు గదుల ఇల్లు దగ్గర నుంచి ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అది ఎన్ని గదులు ఉందో లెక్క తెలియనటువంటి పరిస్థితి అంత పెద్దదైంది దాన్ని తీసుకొచ్చి పేదోడి ఆక్రమణతో ఎట్లా ముడి పెడతారు ఇక్కడ ఇది వింత గజం భూమి లేక తినడానికి తిండి లేక అద్దె కట్టే స్తోమత లేక కృష్ణానది లోపల ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు కూలీలు కార్మికులు వాళ్ళందరూ వాళ్ళు మొదట్లో పాకేసుకున్నారు ఆ తర్వాత కాలంలో అప్పుడిప్పుడు డబ్బులు వస్తే ఒక గోడ కట్టుకున్నారు ఆ గోడ తర్వాత తాటాకులు తీసి దాని మీద రేకులు వేసుకున్నారు రేకులు తీసుకుని పెంకులు వేసుకున్నారు పెంకులు తీసి కొంచెం తర్వాత వాళ్ళ డబ్బులు పెరిగినటువంటి సందర్భంలో ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వచ్చేటువంటి డబ్బులు వచ్చినప్పుడు లేదంటే ఎన్నికలప్పుడు పంచేటువంటి డబ్బులతో సీలింగ్లు వేసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అది నిజం ఈ కృష్ణ అనేది లోపలే ఉన్నాయి వాళ్ళ దానికి దీంతో కంపేర్ చేసేస్తూ వాళ్ళను కూడా కూల్చేస్తారా డెబ్బై ఐదు వేల ఆక్రమణలు ఉన్నాయి అంటూ నేను రోడ్డు మీదనే పడుకుంటాను చంద్రబాబు గారికి ఆస్తి లేదా డబ్బులు లేదా లేకపోతే అక్కడ ఇల్లు దొరకదా ఇంకొక ఇల్లు ఉండదా అంటే ప్రజల ముందు ఇక్కడ సింపతి క్రియేట్ చేసుకోవడం వాళ్ళందరూ ఇక్కడ ఆక్రమణదారులతోనే ఎందుకు పోల్చుకుంటున్నారు ఈ పోల్చేటప్పుడైనా ఆ వాటర్ ఫ్లో అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ఇంకోటి దానికి ఒక విచిత్రమైనటువంటి లింక్ పెట్టారు ఏంది అంటే అదంట నదీ పరివాహకం కాదంట అది స్టోరేజ్ ట్యాంక్ అంట అందుకని స్టోరేజ్ ట్యాంక్ ఏరియాల్లో అయితే కట్టుకోవచ్చు అంట నదీ పరివాహం మధ్యలో కట్టినటువంటి స్టోరేజ్ ఇదేమి ఇప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది అంటే కాలువలకు వర్తిస్తుంది కాలవల్లో రెగ్యులర్గా ఫ్లో ఉండదు కేవలం వదిలినప్పుడే ఫ్లో ఉంటుంది అక్కడ ముప్పై అడుగుల లోపు నిర్మాణాలు చేసుకోవచ్చు అందుకనే విజయవాడలోనైనా దాదాపుగా మనకి అన్ని చోట్ల కూడా కాలువల పక్కన ఉంటుంటాయి కాలువలు మునిగిపోయి రోడ్ల మీదకి నీళ్లు వచ్చేటువంటిది ఉండదు కాలువలు మునిగి రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నప్పుడు కట్టేస్తారు అట్లాంటి చోట్ల ముప్పై అడుగుల వరకు మాత్రం ఎందుకంటే రిపేర్ల కోసం ముప్పై అడుగులు గ్యాప్ ఉండాలి మిగతాదంతా కూడా కట్టుకోవచ్చు అవతలకి అందుకనే ఒక వుడా కట్టుకున్న లేకపోతే గెస్ట్ హౌసులు కట్టుకున్న కార్పొరేషన్ వాళ్ళు గెస్ట్ హౌసులు కట్టుకున్న రోటరీ క్లబ్బులు లాంటివి కట్టుకున్న పోలీస్ గెస్ట్ హౌసులు కట్టుకున్న ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు ఇరిగేషన్ కానీ ఇది నదీ పరివాహక లోపల ప్రాంతం ఇది వరద కట్ట లోపల ప్రాంతం దీన్ని దాన్ని ఒకటే చేసేసి తిమ్మిని బమ్మిని చేసుకోవడం అనమాట ఇదంతా కూడా పబ్లిక్ తెలియదు ఈ చట్టం ఏంటి నిబంధన ఏంటి కాలువ గట్లు వేరు ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే కాలవల చట్టాన్ని తెచ్చి కాలవల నిబంధనలు తెచ్చి నదికి చూపెడుతున్నారు అసలు కృష్ణా నది కాదంట అది స్టోరేజ్ ట్యాంక్ అంట అందుకని చెప్పేసి అట్లాంటి చోట్ల కట్టుకోవచ్చునంట అది నది ప్రవహించే నదిలో మూడు టీఎంసీల నిల్వ ఎప్పుడు ఉంటుంది అక్కడ అక్కడి నుంచి వదిలేస్తే సముద్రంలోకి పోద్ది కాబట్టి అక్కడ కాస్త స్టోర్ పెట్టుకుంటారు అది ప్రవహించే నదే కదా నీళ్లు లేనప్పుడు ప్రవాహం ఉండకూడదు నీళ్ళు ఉన్నప్పుడు ప్రవహించేదే కదా కానీ స్థిరమైనటువంటి ప్రదేశానికి ఉండేటువంటి చట్టాన్ని తెచ్చి దీనికి చెప్పుకొచ్చారనమాట ఇది వాళ్ళకి చెప్పడం జాతకలేదు అధికార పక్షానికి ఆయన మాట్లాడిన దాంట్లోంచి ఆ పాయింట్ తీసుకోవడం జాతక కానీ దాన్ని సెంటిమెంట్గా రైస్ చేయడంలో మాత్రం చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు ఇది ఓవరాల్గా ఒక సవాలే మరి ఏం జరుగుతుందో చూద్దాం